హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక బడ్జెట్ 5.1 మల్టీమీడియా స్పీకర్ను అన్బాక్స్ చేసి చూపిస్తానండి. నేను మొన్న రీసెంట్గా ప్రొజెక్టర్ వీడియో పెట్టాను. అందులో చాలామంది నాకు మంచి చీప్ అండ్ బెస్ట్ హోమ్ థియేటర్ చూపించమని అడిగారు. ఇది జెబ్రానిక్స్ బ్రాండ్ది. నేను ఈరోజు అన్బాక్స్ చేస్తాను. ఇది వచ్చేసి BT6590RUCF అనే మోడల్ అండి. 5.1 మల్టీమీడియా స్పీకర్. మీరు హోమ్ థియేటర్ లాగా కూడా వాడచ్చు. ఇక్కడ ఇమేజ్ చూడొచ్చు మీరు పైన బాక్స్ పైన. ఇందులో USB ఇన్పుట్ ఉంది, MP3 ప్లే చేస్తుంది, SD మెమరీ కార్డు ఇన్పుట్ ఉంది, మళ్ళీ ఆక్స్ కూడా పెట్టుకోవచ్చు, బ్లూటూత్ ఉంది, FM ఉంది, మళ్ళీ మంచి LED డిస్ప్లే ఉంది ఫ్రంట్లో. ఫుల్ ఫంక్షన్ రిమోట్ కంట్రోల్తో వస్తుంది ఇది. మీరు ఇక్కడ బాక్స్ పైన కంప్లీట్ దాని ఇమేజ్ చూడొచ్చు. సబ్ ఊఫర్ మధ్యలో ఉంది, 5 శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయి. ఇదండి కంప్లీట్ ప్యాకేజ్ ఇంత ఈ సైజ్లో వచ్చింది. ఇది కంప్లీట్ ప్యాకేజ్ వచ్చేసి 5 kgs వరకు ఉందండి అరౌండ్ వెయిట్. ఇది 5.1 మల్టీమీడియా స్పీకర్ అని రాసింది ఇక్కడ కూడా సైడ్లో. ఇంకా ఇటు సైడ్ మొత్తం కంప్లీట్ దాని స్పెక్స్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాము. ఇక్కడ ప్యాకేజ్ కంటెంట్ ఏమేమి ఉందో అందులో డీటెయిల్గా రాస్తుంది. ఒక సబ్ ఊఫర్ ఉంది, 5 శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయి, ఒక రిమోట్ కంట్రోల్ ఉంది, ఇన్పుట్ కేబుల్, FM యాంటీనా ఉన్న అవుట్పుట్ కేబుల్, ప్లస్ ఒక యూజర్ మాన్యువల్ ఉంది. ఇటు సైడ్ దాని స్పెసిఫికేషన్స్ రాస్తున్నాయండి. దీని టోటల్ RMS అవుట్పుట్ వచ్చేసి 65 వాట్స్ ఉంది. అందులో సబ్ ఊఫర్ది 35 వాట్ ఉంది. ఇందులో 4 ఇంచెస్ సబ్ ఊఫర్ ఉంది. శాటిలైట్ స్పీకర్స్ వచ్చేసి మీకు ఒక్కొక్క స్పీకర్ 6 వాట్స్ అవుట్పుట్ ఉన్నాయి, 5 స్పీకర్స్ ఉన్నాయి. ఇందులో 2.75 ఇంచెస్ చిన్న ఫుల్ రేంజ్ స్పీకర్స్ ఉన్నాయి శాటిలైట్ స్పీకర్స్లో. టోటల్గా యూనిట్ది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చి 40 Hz to 20 kHz ఉంది. స్పీకర్ ఇంపిడెన్స్ 4 ohms ఉంది. మళ్ళీ డిస్టార్షన్ లెవెల్స్ వచ్చేసి 10% ఉందండి. ఇందులో బ్లూటూత్ రేంజ్ వచ్చి 15 మీటర్స్ ఉంది. మళ్ళీ రిమోట్ కంట్రోల్ రేంజ్ 10 మీటర్స్ ఉంది. ఇది MP3 ఉన్న WMA ఫైల్స్ ప్లే చేయగలుగుతుంది. బాక్స్ పైన దాని MRP కూడా చూడొచ్చు, 3939 అని రాస్తుంది. కానీ అమెజాన్లో ఇది 3300కి అవైలబుల్ ఉంది ప్రెజెంట్లీ. ఇందులో SD కార్డు ఉంది, USB 64GB వరకు సపోర్ట్ ఉంది. FM రేడియో కూడా ఉందండి, 50 ఛానల్స్ తోటి FM రేడియో కూడా ఉంది. టోటల్ వెయిట్ వచ్చేసి దీన్ని 5 kgs ఉంది. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇదండి మనం ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో కంప్లీట్గా అన్నీ చెక్ చేద్దాం. ఇక్కడ మీరు పైన చూడొచ్చు 5 శాటిలైట్ స్పీకర్స్ థర్మోకోల్ పైన పెట్టున్నాయి. దాంతోపాటు వచ్చిన రిమోట్ కూడా ఉంది. ఇది కవర్ తీసి మీకు రిమోట్ ఒకసారి కంప్లీట్ దాన్ని బటన్ లేఅవుట్ అదంతా చూపిస్తాను. ఇది మెమ్రెన్ కీస్ ఉన్న రిమోట్ అండి. ఇది క్వాలిటీ అంత అంటే యావరేజ్గానే ఉంది. మీకు అన్ని బటన్స్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. మీకు ఒక్కొక్కటి నేను అది ఆన్ చేసిన తర్వాత ఫంక్షన్స్ రిమోట్వి అన్నీ చూపిస్తాను డీటెయిల్గా. ఇది స్పీకర్ అండి, శాటిలైట్ స్పీకర్. అన్ని 5 స్పీకర్స్ సేమ్ 6 వాట్, అన్ని ఐడెంటికల్. మీరు ఒక స్పీకర్ ఇంకో స్పీకర్ అటు ఇటు తిప్పి పెట్టినా ఏమవ్వదు. కాకపోతే వైర్ లెంత్లు ఇలాంటి హోమ్ థియేటర్స్లో ఏంటంటే మీకు సరౌండ్ స్పీకర్స్కి వైర్ లెంత్ ఎక్కువ ఇస్తాడు. ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి కొంచెం మీడియం లెంత్ ఉంటుంది, సెంటర్ స్పీకర్కి ఇంకా చిన్న వైర్ లెంత్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు సెంటర్ ఏది, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఏది, సరౌండ్ ఏది అనేది మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇదండి కంప్లీట్ దాని స్పీకర్ ఇలా కనపడుతుంది. బాగుంది అంటే ఆ ప్రైస్ రేంజ్కి బిల్డ్ క్వాలిటీ. అది మీకు ఫ్రంట్ గ్రిల్ మొత్తం వచ్చేసి ప్లాస్టిక్ది వచ్చింది. వెనకాల మీరు కేబుల్ చూడొచ్చు, అది తీయడానికి వీలు లేదండి, ఫిక్స్ ఉంది కేబుల్. ఇంకో సైడ్ దానికి RCA కనెక్షన్ ఉంది. ఇది మొత్తం వుడెన్ బాడీ అండి దాన్ని. బాక్స్ మొత్తం ఎన్క్లోజర్ వుడ్లో చేసింది. ఫ్రంట్ గ్రిల్ మాత్రం మీకు ప్లాస్టిక్ది ఉంది. అన్ని స్పీకర్స్ ఐడెంటికల్, మీకు ఏం డిఫరెన్స్ లేదు, అన్నీ సేమ్. ఇప్పుడు అన్ని స్పీకర్స్ మనం బయటకు తీసి అన్నీ మీకు చూపిస్తాను. 5 స్పీకర్లు, కేవలం ఓన్లీ దాని కేబుల్ లెంతే డిఫరెన్స్ ఉంటుంది. మిగతా స్పీకర్లు అన్నీ ఒకటే సేమ్. మీరు ఏది ఎటు పెట్టినా ఏమవ్వదు. ఇది మళ్ళీ థర్మోకోల్ తీసేస్తే దాని కింద రిమైనింగ్ వేరే ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా తీద్దాం మనం. ఇది దాని యాక్చువల్ సబ్ ఊఫర్ అండి. ఇది పవర్డ్ సబ్ ఊఫర్, అంటే మొత్తం 5 ఛానల్స్ యాంప్లిఫైర్ ప్లస్ సబ్ ఊఫర్ యాంప్ అందులోనే బిల్టిన్ ఉంది. ఇది దాంతోపాటు ఎక్స్ట్రా యాక్సెసరీస్ వచ్చినాయి. మనం ఇప్పుడు సబ్ ఊఫర్ బయటికి తీసి అది కూడా ఎలా ఉందో ఒకసారి చూసేసుకుందాం. ఇంకా బాక్స్లో ఇంకేం రాలేదండి. ఇదండి సబ్ ఊఫర్ ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి వచ్చింది. ఈ కవర్ అంతా తీసేసి మీకు డీటెయిల్గా సబ్ ఊఫర్ ఎలా ఉందనేది మొత్తం చూపిస్తాను మీకు. ఇది నేను అన్బాక్సింగ్ చేసే ప్రోడక్ట్స్ మీరు ఒకవేళ ఇంగ్లీష్లో చూడాలనుకుంటే మా సంధి ఛానల్ ఉందండి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను. మీరు ఇంగ్లీష్లో ఇవే ప్రోడక్ట్స్ మీరు ఒకవేళ ఇంగ్లీష్లో వీడియోస్ చూడాలనుకుంటే మీరు మా సన్ ఛానల్కి వెళ్ళేసి మీరు అక్కడ నుంచి ఇంగ్లీష్లో చూడొచ్చు. నేను మాత్రం ఇవే సేమ్ ప్రోడక్ట్స్ నేను తెలుగులో పెడతా ఉంటాను. ఇందులో సబ్ ఊఫర్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది, 35 వాట్ సబ్ ఊఫర్. అది మీకు రైట్ సైడ్లో ఫిట్ చేస్తుంది. ఇదండి మీకు రైట్ సైడ్లో సబ్ ఊఫర్ వచ్చింది. ఫ్రంట్ మొత్తం మీకు మంచి డిజైన్ ప్యాటర్న్ తోటి వచ్చింది.
ఇక్కడ చూడొచ్చు సైడ్లో మీకు సబ్వూఫర్ కనపడుతుంది. మెయిన్స్ కార్డ్ కూడా దాన్ని నాన్ డిటాచబుల్. ఇదండి కంప్లీట్ మన జెబ్రానిక్స్ 5.1 మల్టీమీడియా హోమ్ థియేటర్ స్పీకర్స్. పర్వాలేదు, అంటే ఆ ప్రైస్ రేంజ్కి లుక్స్ కూడా మరీ అంత చీప్ లుక్ ఏం లేదు. మనం పే చేసే 3000 రూపీస్కి పర్వాలేదు, ఓకేనే ఉంది. ఇవి దాని ఇన్పుట్ రియర్ ప్యానెల్ కనెక్షన్స్, ఇవన్నీ చూపిస్తాను మీకు. ఇక్కడ ఆడియో అవుట్పుట్ ఉందండి, మొత్తం 5 అవుట్పుట్స్ ఉన్నాయి. ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్, ఇవి ఈ 5 స్పీకర్స్కి నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇవి వచ్చేసి మీకు 5 స్పీకర్స్, 5 పిన్స్ అండి. ఇవన్నీ ఆర్సీ పిన్సే ఉన్నాయి, ఇవన్నీ డైరెక్ట్ మీరు అక్కడ కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ లెఫ్ట్ రైట్ వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్ రైట్లో పెట్టేయాలి, మళ్ళీ సెంటర్ స్పీకర్ సెంటర్లో, సరౌండ్ స్పీకర్స్ వచ్చేసి సరౌండ్లో పెట్టేస్తే సరిపోతుంది. అది కొంచెం లెఫ్ట్ రైట్ ఉన్న మీరు దాని ఎగ్జాక్ట్ పిన్స్ చూసి మరీ పెట్టుకోవాలండి, అటు ఇటు కన్ఫ్యూజ్ కాకుండా ఎగ్జాక్ట్ లెఫ్ట్ లెఫ్ట్కే రైట్ రైట్కే పెట్టుకోవాలి. దానిపైన వచ్చేసి మీకు 5.1 ఇన్పుట్ ఉందండి, ఇన్పుట్ ఆప్షన్. ఇది మీకు ఇందులో బిల్టిన్ డాల్బీ డిటిఎస్ అలాంటి డీకోడర్స్ అవి రావు. మీకు డివిడి ప్లేయర్లో 5.1 అవుట్ ఉంటే అవి 6 పిన్లు తెచ్చి దీనికి కనెక్ట్ చేయొచ్చు. లేకపోతే స్టీరియో ఇన్పుట్ లెఫ్ట్ రైట్ అయితే దానిపైన ఉంది, మళ్ళీ ఎఫ్ఎం యాంటీనా కూడా ఉంది. నేను పీసీకి దానికి కనెక్ట్ చేస్తాను కాబట్టి ఈ లెఫ్ట్ రైట్ దాంతోపాటు వచ్చిన కేబుల్ దానికి లెఫ్ట్ రైట్ స్టీరియో ఇన్పుట్కి కనెక్ట్ చేద్దాం మనం. ఇది రెడ్ రైట్లోకి వెళ్ళిపోతుంది, వైట్ లెఫ్ట్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఆర్సీ పిన్స్కి ఇంకో సైడ్ వచ్చేసి మీకు ఈ కన్వర్జన్ పిన్ ఇచ్చాడు. ఇది ఆర్సీ టు 3.5 mm కన్వర్జన్ పిన్ అండి. ఇది డెస్క్టాప్లో కానీ మీ ఫోన్లో కూడా మీరు ఇయర్ ఫోన్ సాకెట్లో 3.5 mm సాకెట్లో పెట్టేయచ్చు. అది ఇది ఎఫ్ఎం యాంటీనాది, ఇది వైట్ కేబుల్ వచ్చేసి. ఈ యాంటీనా ఎఫ్ఎం వినాలంటే కంపల్సరీ మీరు పెట్టాలి. పెట్టేసి ఆ వైర్ మొత్తం ఓపెన్ చేసి బయటికి వదిలిపెట్టాలండి యాంటీనా సిగ్నల్ రిసీవ్ చేయాలంటే ఎఫ్ఎంది. ఇప్పుడు మనం ఆన్ చేసి చూసుకుందాం. చూడ్డానికి బాగానే ఉందండి. ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉంది, ముందు ఎల్ఈడి డిస్ప్లే ఉంది, మళ్ళీ దాని కింద మీకు కంప్లీట్ అన్ని బటన్స్ ఉన్నాయి. సెంటర్లో మెనూ బటన్ ఉంది, పైన కింద కర్సర్ బటన్స్ ఉన్నాయి మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఎవ్రీథింగ్ ఓకే ఉంది. దాని కింద ఎస్డి కార్డ్ స్లాట్ ఉంది, మళ్ళీ దాని పక్కన వచ్చేసి యూఎస్బి పోర్ట్ ఉంది. ఇది కింద బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ అండి, అంటే సబ్వూఫర్ నుంచి వచ్చే బేస్ మీకు ఆ పోర్ట్లోంచి ఫ్రంట్లో బయటకు వస్తుంది. ఇది డిఫాల్ట్ ఆన్ చేయగానే మీకు 5.1లోనే ఉంటుందండి, మీరు 2.1 కావాలంటే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది రిమోట్ అండి, ఇది యూఎస్బి, ఇది ఎఫ్ఎం, ఇది వచ్చేసి ఆక్స్ ఇన్పుట్, ఇది 2.1 5.1 చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్, ఇన్పుట్ మోడ్ చేంజ్ చేసుకోవడానికి. ఇది బ్లూటూత్ మోడ్ అండి. అన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని, మీకు ఎవ్రీథింగ్ ఉంది ఇందులో. మీకు ఇక్కడ సైడ్ చూడొచ్చు మీరు, మీకు సెంటర్ స్పీకర్ లెవెల్ సపరేట్గా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, సరౌండ్ లెఫ్ట్ రైట్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, సబ్వూఫర్ కూడా మీరు లెవెల్ ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇందులో లేనిది ఒకటే అండి, ట్రెబుల్ కంట్రోల్ ఒకటి లేదు, ట్రెబుల్కి ఎక్కడ కూడా ఆప్షన్ ఇవ్వలేదు. ఇందులో మీకు కింద డిస్ప్లే బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు రిమోట్లో. ఇప్పుడు బ్లూటూత్ మోడ్ పెట్టి మనం నా ఫోన్కి కనెక్ట్ చేసి మ్యూజిక్ ప్లే చేసి దీని ఆడియో క్వాలిటీ అంటే సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం మనం. అవుట్పుట్ చాలా బాగుందండి దీన్ని, అంటే ఒక మంచి పెద్ద రూమ్కి హాల్లో సరిపోతుంది. మీకు డెస్క్టాప్కి అయితే ఎక్కువ అయిపోతుందండి, మీరు 60% కంటే ఎక్కువ వాల్యూమ్ మీరు వెళ్ళలేరు, అక్కడికే చాలా ఎక్కువ అయిపోయింది. ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. యాక్చువల్లీ ఇందులో ట్రెబుల్ కంట్రోల్ ఇవ్వలేదు, కానీ ట్రెబుల్ పర్ఫార్మెన్స్ అది ట్రెబుల్ ఎంత రావాలో అంత కరెక్ట్, అంటే లెవెల్ అది ట్రెబుల్ పర్ఫెక్ట్ ఉంది. దానికి మనకి కంట్రోల్ కూడా అంత ఏం అవసరం లేదు. మీరు కావాలంటే సబ్వూఫర్ బేస్ నుంచి కొంచెం ఎక్కువ తక్కువ చేసి బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు. బేస్ క్వాలిటీ కూడా సబ్వూఫర్ది 4 inches డ్రైవర్ అయినా కానీ మీకు 35 watts అవుట్పుట్ ఉండడం వల్ల బేస్ మంచి పంచి బేస్ ఉంది. ప్లస్ అన్ని శాటిలైట్ స్పీకర్స్లో కూడా మీకు మిడ్ రేంజ్ వాయిస్ క్లారిటీ కానీ మీకు వోకల్స్ కానీ ఎక్సలెంట్ క్లారిటీ ఉంది. మీకు ఈ ప్రైస్ రేంజ్లో నేను చాలా చూశాను వేరే స్పీకర్స్ కూడా. నేను ఫస్ట్ 3000 rupees అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సౌండ్ క్వాలిటీ. పర్వాలేదు, నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను, అంటే ఓకే అండి, ఇందులో ప్రాబ్లం ఏం లేదు. 5.1లో కూడా పర్ఫెక్ట్ ఉంది, 2.1లో కూడా పర్ఫెక్ట్ ఉంది. అది ఆడియో అవుట్పుట్ మాత్రం మీకు చాలా ఎక్కువ ఇచ్చేసాడు, అంటే అరౌండ్ 80% వాల్యూమ్ వరకు వెళ్ళిన తర్వాత స్లైట్గా అక్కడి నుంచి డిస్టార్షన్ అనిపిస్తుంది, కానీ 80% కూడా అవసరం పడదు. మీకు 60-65 ఆ రేంజ్లో వాల్యూమ్ పెట్టుకుంటే మీకు సరిపోతుంది. డెస్క్టాప్కి అయితే అంత కూడా అవసరం లేదు, 50 అయితే ఓకే సరిపోతుంది.
అయితే ఇది ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ తోటి నాకు సౌండ్ క్వాలిటీ అది నచ్చిందండి. 3300 కాస్ట్లో పర్ఫార్మెన్స్ వైజ్ కానీ బిల్ట్ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ ఉంది. కాంప్రమైజ్ ఎక్కడ కాలేదు సౌండ్ క్వాలిటీలో. జనరల్లీ జెబ్రానిక్ స్పీకర్స్ బాగానే ఉంటాయి. నేను ఇదివరకు కూడా వేరే పెద్ద స్పీకర్స్ నా పాత సిస్టమ్కి జెబ్రానిక్సే ఉండినాయి, అవి కూడా బాగానే ఉన్నాయి. దీని ప్రైస్ డీటెయిల్స్ ఉన్న లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తానండి. దాని ప్రైజెస్ అటు ఇటు కొంచెం వేరీ అవుతూ ఉంటాయి. నేను తీసుకున్నప్పుడు 2900 ఉండింది, ఇప్పుడు సమ్ 3300 అట్లా అమెజాన్లో చూపిస్తుంది. మీరు ఆన్లైన్ కాకుండా ఒకసారి పర్సనల్గా కూడా మీరు డీలర్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే మీకు ఏమన్నా డిస్కౌంట్ వస్తే చూసి తీసుకోవచ్చు. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకో ప్రోడక్ట్ తోటి మీ ముందుంటాను. బాయ్.